పవన్కి వెళ్ళాను, నేను పోవడానికే నాకు సందు ఉండదు, నా కారు పోవడానికే సందు ఉండదు, అలాంటిది నీ పాదయాత్ర ఎలా చేసేది అని అన్నారు. దీనికి మీరే ఉంటారు. ఒక రెనౌండ్ సెలబ్రిటీ, ఒక రెనౌండ్ సూపర్ స్టార్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత సాధారణమైనటువంటి రాజకీయ నాయకులు ఊహించలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నం అవుతాయండి. మొన్న వైజాగ్ వెళ్ళా మనిషి వస్తుంటేనే మొత్తం ఎన్ని గోరుఘాట్లు, ఎన్ని తోళ్లు లెగిసిపోయి భయంకరమైన పరిస్థితి. మీరు నమ్మరు, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా కుటుంబంలో ఏ హీరోస్ అయినా బయటకు వచ్చారంటే కమ్సేకమ్ 10 to 15 డేస్ అలా కోలుకున్నటువంటి పరిస్థితి, ఒళ్ళు ఓనం అయిపోద్దండి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కానించి ఉన్నటువంటి పరిస్థితులు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళి ఇంటికి వస్తే ఆయన అంటే దైవాంశంబుద్ధుడు, ఆయన ఏ రకంగా మళ్ళీ 2 రోజు మీటింగ్ వెళ్ళిపోతున్నాడు అందరికీ ఆశ్చర్యం వేసింది. మా నాన్నగారులతో తరంలో వాళ్ళు చెప్తూ ఉంటారు, చిరంజీవి గారు అలాగే వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ గారు అంతే, వైజాగ్ వెళ్ళొచ్చారు మొత్తం ఒంటి మీద ఘాట్లు క్లియర్ కనబడుతున్నాయి, తలర పొద్దున మళ్ళీ 3 ఇంటిలో కమాన్ రెండు రెండు రాజమండ్రి వెళ్దాం, లేదా కమాన్ విజయవాడ వెళ్దాం. అలాగా చిన్న చిన్న మీటింగులు పెడితేనే తట్టుకోలేనటువంటి పరిస్థితి, పాదయాత్ర చేస్తే ఏమన్నా అసలు పరిస్థితి ఉందండి? చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకితో మమేకమే, నేరుగా వాళ్లతో కలిసి సమకాలీన రాజకీయ విశ్లేషణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నమాట. వాస్తవమైన సాధ్యాపసాధ్యాలు ప్రణాళికాబద్ధంగా దాన్ని పునస్కరించుకుని చేయాలనుకుంటాం తప్ప, ఏదో పెద్దరెడ్డి వచ్చాడు మళ్ళీ మొదలాడమన్నాడు అన్నట్టు మళ్ళీ మేము ఏదో గబాలని అనుకుని వెళ్ళిపోయి చేసేయండి చూసేయండి ప్రభుత్వం మాకు సెక్యూరిటీ ఇచ్చేయండి ఇవన్నీ జరగవు సార్. ప్రభుత్వానికి కూడా పవన్ కళ్యాణ్ గారి పాదయాత్ర అంటే డీజీపీ గారి లెవెల్ నుంచి చాలా భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. ఒక కార్యక్రమాన్ని పెట్టామంటే జస్ట్ లైక్ దిస్ మాటలు చెప్పుకున్నాను తేలిక. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి కూడా వేలాది మంది లక్షలాది మంది వస్తున్నారు జస్ట్ టు హ్యావ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ హిమ్. రాజన్న కొడుకు కిందో, రాజశేఖర రెడ్డి గారి తరణీయుడి కిందో ఒక చరిష్మాను బిల్డ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 100,000 కోట్లు అనేటువంటి ఒక మ్యాగ్నెట్ వల్ల నిజాపు నిజాలు దేవుడికి ఎరుగు. నిజంగా సామాన్యులకి 100,000 కోట్లు సంపాదించడం ఎలా ఉంటాడో చూద్దాం అనిపిస్తుంది. అంతే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల్లో 10 మందిని గాల్లోకి వేసి కొట్టేతారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో చూడడం ఇచ్చినట్టు ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్టింగ్ ఫ్లేవర్ ఉంటుంది. నెగిటివ్ అనండి, పాజిటివ్ అనండి. పూర్వం మరి పరిటాల రవీంద్ర గారు సిటీలోకి వచ్చారంటే సిటీలో కర్ఫ్యూ పెట్టేటువంటి విధానం, ఆయన చూడాలని జనం ఎగ్గబెట్టేటువంటి విధానం, సామాన్యులకంటే అతీతమైన జీవన శైలిలో బతికేటువంటి ప్రతి ఒక్కరిని చూడాలనుకుంటారు. సినిమాలు అనేసరికి మరీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని పాదయాత్ర లేట్ అవ్వడం తప్ప చేయకూడదనో నడవలేకో తిరగలేకో కాదు. ఈజ్ ఫిట్ అండ్ ఫైన్ సార్, మా అధినాయకుడు ఈజ్ ఫిట్ అండ్ ఫైన్. ఆయన డైట్ కానీ ఆయన కానీ ఆయన విధానం కానీ అవసరమైతే 3,000 కిలోమీటర్ల పాదయాత్ర 6 నెలలు అలా చేసి అలా పక్కన పెట్టగలిగేటువంటి కెపాసిటీ ఉంది మనిషి. ఏదో వాకింగ్లు చేస్తున్నట్టు మనం థర్టీ మిల్మీ చేసినట్టు చేస్తాం కాదు కదా. పాదయాత్ర అంటే స్కెడ్యూల్ ఉంటుంది, రూట్ మ్యాప్ ఉంటుంది, ఎక్కడ ఎన్ని రోజులు గడపాలని ఉంటుంది, వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఏం గడపాలి, కాస్త ముందంజున్న ప్రాంతాలను ఎలా పెట్టుకోవాలి, లిస్టులో ప్రయారిటీస్, ఇదంతా ఒక బిగ్ ఎక్సర్సైజ్. సో వీ హ్యావ్ హేర్ అండ్ హెల్దీ ఐడియా ఆన్ వెన్ టు డూ, హౌ టు డూ. పాదయాత్రకి సంబంధించి చేయాలనేటువంటిదే ఖచ్చితంగా మా అధినాయకుడు భావించిన సందర్భంలో అందరికంటే ఉన్నతంగా ఇప్పుడు దాకా జరిగినటువంటి పాదయాత్రలకి విభిన్నంగా ప్రజలతో స్పష్టంగా మమేకమయ్యేటువంటి పాదయాత్ర చేసేటువంటి బాధ్యత మాది. బట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వీళ్ళు చేసినంత తేలిక కాదనేటువంటి సంగతి విమర్శించేటువంటి వైసీపీ శ్రేణులకే తెలుసు సార్. తెలిసినా ఏదో అనాలి కదా, మాకంటే మీరు ఇందులో గొప్ప, నలుపు కంటే తెలుపు ఇది, ఎరుపు కంటే పసుపు ఇది అని చెప్పాలి కాబట్టి మేము నిత్యం ప్రజల్లో ఉండను, మేము నిత్యం ప్రజల్లో ఉండను అనేటువంటి ద్వారంలో ఓదార్పు యాత్రను పురస్కరించుకుని ఆయన దఫ దఫాలుగా ఆ ఓదార్పును చేసుకుంటూ వెళ్తున్నారు. స్టార్టింగే మాకు అర్థం కాని విషయం, ఎన్నాళ్ళు ఓదార్తారో మాకు అర్థం కాల, అది కేంద్రంలో సోనియా గాంధీ గారు కూడా అర్థం కాల. సరే, ఎవరికాయలు వాళ్ళ పొలిటికల్ స్టాండ్ కోసం ఒక వేదిక నేసుకుంటారు కాబట్టి ఆయన ప్రయత్నంలో ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన విధానంలోనే మేము వెళ్ళకపోతే అది రాజకీయం కాదని విమర్శ చేయడం మాత్రం అది తగినటువంటి చర్య కాదని నా ఉద్దేశం. హలో, నేను మీ మెరీమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే పోస్టర్.